నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎక్సిల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ఎల్ఎల్సీ నుండి జనరల్ మేనేజర్ శేఖర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం శేఖర్ గారు. శేఖర్ గారు, సింగపూర్ బ్యూటిఫుల్ ప్లేస్, చాలామంది స్టూడెంట్స్ కూడా అక్కడ వెళ్ళి చదువుకోవాలని ఉంటుంది. ఎందుకంటే ఎన్వైరన్మెంట్ కూడా చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, చాలామంది ఇష్టపడతారు కదా. టూర్కి వెళ్ళే వాళ్ళే ఎక్కువగా సింగపూర్ ప్రిఫర్ చేస్తారు. అలాంటిది ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే వాళ్ళు ఎందుకు ప్రిఫర్ చేయాలి చెప్పండి. సో మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది, ఇన్స్టిట్యూషన్స్ అనేవి అక్కడ ఎలా ఉంటాయండి? సో సింగపూర్లో బేసిక్ ఏంటంటే, సో గవర్నమెంట్ ఇన్వైటెడ్ యూనివర్సిటీస్ ఉంటాయి, సో పబ్లిక్ యూనివర్సిటీస్. సో అండ్ సింగపూర్ బేస్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇవి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. సో ఈ పబ్లిక్ యూనివర్సిటీస్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ మాస్టర్స్, బ్యాచిలర్స్, డిప్లొమా కోర్సెస్ ఆఫర్ చేస్తారు. అండ్ అక్కడ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, లైక్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూషన్స్. సో వాళ్ళు ఏంటంటే సర్టిఫికేషన్ కోర్సెస్ కానీ డిప్లొమా కోర్సెస్ కానీ ఎక్కువ ఆఫర్ చేస్తారు. సో మరి సింగపూర్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి స్టూడెంట్స్కి ఎలాంటి రిక్వైర్మెంట్స్ అవసరం అంటారు? బేసిక్గా స్టూడెంట్స్ ఎవరైతే ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి బేసిక్ రిక్వైర్మెంట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. బట్ సింగపూర్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినట్టయితే సింగపూర్కి ఎలాంటి ఎంట్రీ రిక్వైర్మెంట్స్ అవసరం లేదు. సో బేసిక్గా వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ చదవాలనుకునే వాళ్ళు, వారు డిప్లొమా చేయాలనుకునే వాళ్ళు 12th grade పాస్ అయి ఉంటే సరిపోతుంది. సో అండ్ మాస్టర్స్కి వెళ్ళాలనుకునే వాళ్ళు కంపల్సరీ అండర్ గ్రాడ్యుయేట్ పాస్ అయి ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్, సో అక్కడ ఎలాంటి కట్ ఆఫ్ మార్క్ రిక్వైర్మెంట్ అనేది లేదు. లైక్ లో అకాడమిక్ పాస్ అయినా కూడా అండ్ బ్యాక్లాగ్స్ అంటారు, ఒక స్టూడెంట్ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యి మళ్ళీ పాస్ అవుతుందని, సో అక్కడ బ్యాక్లాగ్ కండిషన్స్ కూడా ఏం లేవు. అండ్ దాంతోపాటు ఇక్కడ అడిషనల్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కానీ జిఆర్ఏ జిమాట్ కానీ ఇలాంటి టెస్ట్ ఎగ్జామ్స్ కూడా ఏం అవసరం లేదు. సో ఇంకా కొన్ని కంట్రీస్కి ఏంటంటే ఎడ్యుకేషన్ గ్యాప్లో కండిషన్స్ ఉంటాయి. సో సింగపూర్కి ఎడ్యుకేషన్ గ్యాప్తో కూడా సంబంధం లేదు, ఏదైనా రిలెవెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి, సో అదే ఎడ్యుకేషన్ గ్యాప్కి వాళ్ళు ఏదైనా ఎవిడెన్స్ ఇచ్చినట్టయితే కంపల్సరీ వితౌట్ ఎడ్యుకేషన్, అంటే లైక్ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉండి స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు కూడా స్టడీ చేసుకోవచ్చు. ఎస్ శేఖర్ గారు, చాలామందికి ఏంటంటే వీసా ఇంపార్టెంట్ అండి, ఏ కంట్రీకి వెళ్ళినా కూడా. అండ్ సింగపూర్కి వెళ్ళాలనుకునే స్టూడెంట్స్కి వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎంత టైం పడుతుంది? చాలా సింపుల్ అండి, కంపేర్ చేసుకుంటే ఫారెన్లో లైక్ యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియాతో పోల్చుకున్నట్టయితే సింగపూర్కి చాలా సింపుల్. సో ఇన్స్టిట్యూషన్కి మనం అప్లై చేసుకున్న వెంటనే సో 2 to 3 weeks అడ్మిషన్ ఇచ్చేస్తాం. సో అడ్మిషన్ వచ్చిన తర్వాత వాళ్ళు వీసా ఫీ పే చేసుకొని వీసాకి అప్లై చేసుకోవచ్చు. సో వీసా కూడా ఏంటంటే, సో మినిమం 7 days, మ్యాక్సిమం ఒక 21 days వీసా వచ్చేస్తుంది. సో వీసాకి కూడా పెద్ద బర్డెన్ అవ్వదు, పెద్ద బర్డెన్ నార్మల్గా అప్లికేషన్కి యూనివర్సిటీకి అప్లై చేసుకునేటప్పుడు పాస్పోర్ట్, ఎస్ఎస్సీ, ఇంటర్, బ్యాచిలర్స్ అండ్ రెజ్యూమ్ కానీ, ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ కానీ అప్లై చేస్తారు వీటితో. సో వీసా కూడా సేమ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. సో వీటితో పాటు ఒక అడిషనల్ ఏంటంటే బ్యాంక్ బ్యాలెన్స్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ. సో మనం ఫైనాన్షియల్ పరంగా తీసుకుంటే అదర్ కంట్రీస్కి డిపెండ్స్ ఆన్ కోర్స్ ఫీజు కానీ లివింగ్ ఎక్స్పెండిచర్ కానీ ఒక 30-35 lakhs చూపించవలసి ఉంటుంది. కానీ సింగపూర్ స్టడీ చేసుకునే స్టూడెంట్స్ లైక్ వీసా అప్లై చేసే టైంలో వాళ్ళు చూపించాల్సిన ఫైనాన్షియల్స్ మినిమం 10 to 12 lakhs ఉంటే సరిపోతుంది. యా, సో అండ్ లైక్ యా డిపెండ్స్ ఆన్ కోర్స్ ఉంటుంది అది కూడా. అండ్ వాళ్ళు ఇమీడియట్గా బ్యాంక్లో ఉన్నాయి అన్నట్టుగా స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుంది. లైక్ యూకేకి ఒక 28 days ఓల్డ్ ఫండ్ కావాలి, లైక్ ఇలా అవసరం లేదు. సో 1 day బ్యాలెన్స్ కూడా ఎనఫ్. లైక్ డిప్లొమా చూసుకునే వాళ్ళకైతే 10 to 12 lakhs ఎనఫ్. లైక్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్కి వెళ్ళే వాళ్ళకైతే మినిమం ఒక 20-25 lakhs కావాల్సి ఉంటుంది. లైక్ మాస్టర్స్కి వెళ్ళే వాళ్ళకైతే మినిమం 20-22 lakhs మాస్టర్స్ వాళ్ళు కూడా చూపించాల్సి ఉంటుంది. బట్ 1 day బ్యాలెన్స్ ఎనఫ్. సో వీసా కూడా ఇట్స్ ఆన్లైన్ వీసా అప్లికేషన్. సో స్టూడెంట్ పాస్ అంటారు సింగపూర్ వీసా వచ్చేసి, అది యూనివర్సిటీ టేక్ కేర్ చేస్తున్నారు, 90% యూనివర్సిటీయే టేక్ కేర్ చేస్తుంది. సో స్టూడెంట్ జస్ట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మరి ఎలాంటి కోర్సెస్కి సింగపూర్లో డిమాండ్ ఉందంటారు? సో మీరు ఇందాక చెప్పినట్టుగా సింగపూర్ ఇట్స్ ఆల్వేస్ టూరిజం కంట్రీ, మనం తీసుకున్నట్టు వరల్డ్లో తీసుకున్నట్టయితే టూరిజం కంట్రీ. అండ్ అక్కడ మంచి మంచి డిమాండ్ ఉన్న కోర్స్ వైజ్గా తీసుకున్నట్టయితే హోటల్ మేనేజ్మెంట్ కానీ, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కానీ, గ్లోబల్ సప్లై చైన్ మేనేజ్మెంట్ కానీ, ఎంబీఏకి మంచి స్కోప్ ఉంది. సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా నెంబర్ ఆఫ్ కంపెనీస్ అండ్ హోటల్స్, ది ఇంటర్నేషనల్ హోటల్స్ ఏవైతే ఉంటాయో, సో అక్కడ నుంచి కూడా ఎంప్లాయ్మెంట్ తెచ్చుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో ఈ సింగపూర్ అనేది టూరిజం, హాస్పిటాలిటీ, సప్లై చైన్ మేనేజ్మెంట్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్కి మంచి డెస్టినేషన్ అని చెప్పేసి చెప్పొచ్చు. మరి ఫీ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందండి కోర్సెస్? సింగపూర్ చదవాలనుకునే వాళ్ళకి ఇట్స్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బట్టి వేరీ అవుతుంది. సో డిప్లొమా 6 to 8 months ఉంటుంది, డిప్లొమా కోర్స్ తీసుకున్నట్టయితే వాళ్ళకి 4 to 5 lakhs అయిపోతుంది, 4 to maximum 6 lakhs
6 lakhs అయిపోతుంది. అండర్ గ్రాడ్యుయేట్ కానీ పీజీ ప్రోగ్రామ్స్ కానీ తీసుకున్నట్టయితే ఇయర్లీ ఒక 9 lakhs పర్ యానం ట్యూషన్ ఫీ అప్లికేబుల్ అవుతుంది. సో మాస్టర్స్ కానీ లైక్ ఎంబీఏ కానీ ఎంఎస్ఇన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ కానీ లైక్ ఇలాంటి కోర్సెస్కి వెళ్ళిన వాళ్ళు ఎంఎస్ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కానీ వీళ్ళకైతే సో మినిమం ఒక 9 lakhs పర్ యానం ట్యూషన్ ఫీ పడుతుంది. మరి కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఒక మాస్టర్స్ చేసే వాళ్ళు ఒక 1 ఇయర్ సింగపూర్లో చేసి తర్వాత మైగ్రేట్ అవ్వాలనుకుంటారు. ఎస్, ఆ ఆపర్చునిటీస్ ఉన్నాయి. యా, సో సింగపూర్ని ఒక పాత్వే కింద తీసుకున్నట్టయితే సో స్టూడెంట్స్కు ఎలా అంటే కొన్ని అదర్ కంట్రీ యూనివర్సిటీస్ లైక్ యూకే తీసుకున్నట్టయితే యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్విచ్ కానీ యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ కానీ సో యూకేలో వాళ్ళు సెకండ్ ఇయర్ అనేది యూకేలో ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ అనేది సింగపూర్లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఎందుకు ఇలా కోర్స్ ఎలా చూసేసుకోవాలంటే డైరెక్ట్ అప్లై చేయాలి యూకే కంటే దెర్ ఇస్ అ స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్. ఎవరైతే స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్ అదర్ కంట్రీకి మీట్ అవ్వట్లేరో సో వాళ్ళు సింగపూర్ని ఒక పాత్వే కింద తీసుకుని సింగపూర్లో ఫస్ట్ 1 ఇయర్ ప్రీ మాస్టర్స్ కింద చదువుకొని సో అక్కడ నుంచి సెకండ్ ఇయర్ డెస్టినేషన్ కంట్రీకి వెళ్ళొచ్చు. సో అప్పుడు వాళ్ళకి ఫైనల్ డిగ్రీ అనేది సర్టిఫికేట్ కూడా సో డెస్టినేషన్ కంట్రీ నుంచి వస్తుంది, లైక్ యూకే నుంచి వస్తుంది. అదేవిధంగా యూఎస్ఏ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎంబీఏ సింగపూర్లో 1 ఇయర్ కోర్స్ చేసుకొని అక్కడ నుంచి యుఎస్కి వెళ్ళినట్టయితే కాంకోడ్ యూనివర్సిటీ చికాగో ఉంది. సో అక్కడ సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. స్టూడెంట్కి ఈ 1 ఇయర్ సింగపూర్లో కాస్ట్ అనేది 9 lakhs వరకు పడుతుంది. అండ్ సెకండ్ ఇయర్ అనేది యాజ్ పర్ ద యూనివర్సిటీ రిక్వైర్మెంట్ ప్రకారం యుఎస్లో ట్యూషన్ ఫీ ఎలా ఉంటుందో అలాగే అప్లికేబుల్ అవుతుంది. సర్టిఫికేట్ యుఎస్ నుంచి వస్తుంది. యుఎస్లో కాంకోడ్ యూనివర్సిటీ చికాగో నుంచి వస్తుంది. లైక్ అలాగే కెనడా కూడా మైగ్రేట్ అవ్వచ్చు. యూనివర్సిటీ ఆఫ్ కెనడా వెస్ట్ ఎంబీఏ ప్రోగ్రామ్ ఉంది. వాళ్ళు సింగపూర్లో 1 ఇయర్ తీసుకొని 1 ఇయర్ కోర్సు కూడా ఇట్స్ బిన్ 8 మంత్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ వీసా ఏదైతే ఉందో సింగపూర్ నుంచి లైక్ ఈ అదర్ కంట్రీకి అప్లై చేయాల్సిన కెనడా కానీ యుఎస్ఏ కానీ యూకే కానీ అది సింగపూర్ ఇన్స్టిట్యూషన్సే రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళే అప్లై చేస్తారు. అండ్ ద ఫ్యాకల్టీ ద ఫస్ట్ ఇయర్ ఏదైతే ప్రీ మాస్టర్స్ సింగపూర్లో ఉందో సో ఆ ఎడ్యుకేట్ చేసే ఫ్యాకల్టీ కూడా ఆ డెస్టినేషన్ కంట్రీ లైక్ యూకే తీసుకున్నట్టయితే యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ ఫ్యాకల్టీనే ఇక్కడ ఎడ్యుకేట్ చేస్తారు, వాళ్ళు అరేంజ్ చేసిన ఫ్యాకల్టీనే. అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళే ఆఫర్ లెటర్ ఇస్తారు. సో ఈ సింగపూర్ ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ చేసినట్టయితే వీసా ప్రాసెస్ అనేది వాళ్ళే చేసి సో యూకేకి పంపించడం జరుగుతుంది. ఇలా ఈవెన్ యుఎస్ఏ కెనడా ఆస్ట్రేలియా అండ్ యూకే కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే, మరి అక్కడ చదువుకున్న స్టూడెంట్స్కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? యా, సింగపూర్లో ఈ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బట్టి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమా స్టూడెంట్ తీసుకున్నట్టయితే సో వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ 6 to 8 మంత్స్లో కంప్లీట్ చేసుకుంటారు. సారీ, డిప్లొమా కోర్సు 6 to 8 మంత్స్లో కంప్లీట్ చేసుకుంటారు. ఈ డిప్లొమా కోర్సు కంప్లీట్ అయిన వెంటనే సో వాళ్ళకి ఎలా అంటే ఇనిషియల్గా వచ్చే వీసా అనేది కూడా యాజ్ పర్ ద కోర్సు డ్యూరేషన్ ప్రకారం ఇనిషియల్ ఒక 3 మంత్స్ పడుతుంది. అక్కడికి వెళ్ళి అప్లై చేసుకున్నాక యాజ్ పర్ ద కోర్సు డ్యూరేషన్ ప్రకారమే వీసా ఉంటుంది. సో ఇమీడియట్గా కోర్స్ అవగానే జాబ్ కావాలి అని ఒక ఇంటెన్సిటీతో ఉంటారు. బట్ ఏంటంటే సింగపూర్లో ఏంటంటే ఒక ఇంటర్న్షిప్ చేసినట్టయితే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి. సో స్టూడెంట్కి మనం గైడ్ చేయాల్సింది ఏంటంటే ఒక కోర్స్ అనేది సింగపూర్లో కంప్లీట్ అవగానే సో వాళ్ళు ఒక ఇంటర్న్షిప్ యూనివర్సిటీ సపోర్ట్ తోటి ఒక ఇంటర్న్షిప్ తీసుకొని మినిమం 3 మంత్స్ మ్యాక్సిమం 6 మంత్స్ ఇంటర్న్షిప్ చేసినట్టయితే వీళ్ళకి ఏంటంటే ఆ ఇంటర్న్షిప్ టైంలో ఓన్గా లివింగ్ ఎక్స్పెన్సెస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. చదువుకున్న టైంలో పార్ట్ టైం చేసుకుంటారు, ఒక 20 అవర్స్ పర్ వీక్ ఎర్న్ చేసుకుంటారు, వాళ్ళు లివింగ్ అనేది రికవర్ చేసుకొని అలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. బట్ ఈ ఇంటర్న్షిప్ టైంలో వాళ్ళకి పార్ట్ టైం అనేది పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే వీళ్ళు కంప్లీట్ గ్రిప్ అనేది ఆ ఇంటర్న్షిప్ అయినా పెట్టాలి. సో అక్కడే వాళ్ళు ఏం డెవలప్ చేసుకున్నా ఇంటర్న్షిప్లో వాళ్ళు ప్రూఫ్ చేసుకుంటే ఇమీడియట్గా సింగపూర్ ఇన్స్టిట్యూషన్ కంపెనీస్ కానీ సో 5-star హోటల్స్ కానీ సో ఎవరైతే సింగపూర్లో ఇంటర్న్షిప్ తీసుకొని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేది చాలా ఈజీగా వస్తాయి. ప్యాకేజెస్ చాలా బాగుంటాయండి. సో సింగపూర్లో ఒకసారి ఇంటర్న్షిప్ చేసుకొని వాళ్ళు ఎంప్లాయ్మెంట్ తీసుకున్నట్టయితే వాళ్ళకి మినిమం అంటే లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బట్టి ఉంటుంది. డిప్లొమా గ్రాడ్యుయేట్కి ఒక లెవెల్ ఆఫ్ ప్యాకేజ్ ఉంటుంది. సో మాస్టర్స్ లెవెల్ వాళ్ళకు, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. ఒక మినిమం ఒక డిప్లొమా స్టూడెంట్ తీసుకొని ఎంప్లాయ్మెంట్కి వెళ్ళినట్టయితే మినిమం 6 to 8 lakhs పర్ మంత్ ఎర్నింగ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఓకే, శేఖర్ గారు, చాలామంది ఏంటంటే సింగపూర్ని ఒక ఎంజాయ్మెంట్ కోసమే చూస్తుంటారు, ఒక టూరిజం ప్లేస్ కోసమే చూస్తుంటారు. బట్ ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ మిగతా కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా ఈజీ వెళ్ళడానికి కూడా. అండ్ చాలా మంది మైగ్రేట్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ కూడా బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఏంటంటే సింగపూర్ ఒక బెస్ట్ పాత్వే కింద మనం గైడ్ చేయొచ్చు స్టూడెంట్స్. ఇప్పుడు యుఎస్కి తీసుకున్నట్టయితే ఐఎల్స్, టోఫెల్, పీటీ అని
కెనడాకి ఐఎల్స్ స్టాండర్డ్ రిక్వైర్మెంట్ ఉంది, ఆస్ట్రేలియాకి పీటీ ఐఎల్స్ స్టాండర్డ్ రిక్వైర్మెంట్, యూకేకి కంపల్సరీ వాళ్ళకి ఇంటర్మీడియట్లో ద కట్ ఆఫ్ మార్క్స్ మీట్ అవ్వాలి ఇంగ్లీష్ మార్క్స్, లేదంటే అడిషనల్ ఎగ్జామ్. ఈ రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వని వాళ్ళకి ఒక బెస్ట్ పాత్వే కింద సింగపూర్ని గైడ్ చేయడం జరిగింది. సో ఎందుకంటే వితౌట్ ఎంట్రీ రిక్వైర్మెంట్స్ వాళ్ళు ఈజీగా వీసా గెట్ ఆన్ అవుతారు. సో అక్కడ నుంచి మైగ్రేట్ అవ్వడం కూడా చాలా ఈజీ అవుతుంది. సో స్టూడెంట్స్కి ఏంటంటే ఎవరైతే ఇక్కడ డిఫికల్టీస్ ఫేస్ చేస్తారో, సో సింగపూర్ని చూస్ చేసుకున్నట్టయితే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ సింగపూర్లోనే సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి హోటల్ మేనేజ్మెంట్, టూరిజం, హాస్పిటాలిటీ, సప్లై చైన్ మేనేజ్మెంట్ కోర్సెస్ గైడ్ తీసుకున్నట్టయితే వాళ్ళకి అక్కడే మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఓకే, థ్యాంక్ యూ శేఖర్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.